विजय आंटोनी स्वीय दर्शकत् आये नरकत चित्रम बिच्चगाडु 2 2016 లో విడుదలైన బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ గా వచ్చింది మూవీ. ఈ రోజే గ్రాండ్ గా రిలీజ్ అయింది. బిచ్చగాడు 2 సినిమా సీక్వెల్ ను తొలుత భారం మెట్రో లాంటి సూపర్ హిట్ అందించిన ప్రియా కృష్ణస్వామి ముందు దర్శకత్వం వహించాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. బిచ్చగాడు 2 మూవీ కథ విషయానికి వస్తే విజయ్ గురుమూర్తి, విజయ్ ఆంటోనీ దేశంలోనే రిచెస్ట్ మ్యాన్ అని పేరు. లక్ష కోట్లకు వారసుడైన విజయ్ గురుమూర్తి మీద చాలామంది కళ్ళు ఉంటాయి. అయితే విజయ్ గురుమూర్తి అనుకోకుండా చనిపోవడంతో విజయ్ గురుమూర్తి పోలికలతో ఉన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఉన్నట్టుండి ఆ వ్యక్తి విజయ్ గురుమూర్తిలా మాట్లాడడం, ఆలోచించడం చేస్తాడు. దీని వెనుక బ్రెయిన్ మార్పిడి అనేది ఉందని తెలుసుకుంటారు. అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు కొందరు. చివరికి అసలు విజయ్ గురుమూర్తి పోలిన వ్యక్తి ఎవరు అనేది తెరపై చూడాల్సిందే. ఇక ఈ సినిమా చూసిన వారందరూ కూడా బిచ్చగాడు 2 పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. బిచ్చగాడు సినిమా కంటే సీక్వెల్ చాలా బాగుంది అంటున్నారు. ముఖ్యంగా దర్శకత్వం, కథాబలం అన్నీ బాగున్నాయని, విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతోనే కాదు దర్శకత్వం, నిర్మాణంలో కూడా అదరగొట్టేశారని కూడా చెప్తున్నారు. ఇక విజయ్ నటనకు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. బ్రెయిన్ మార్పిడిపై జరిగిన ప్రయోగం కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథ. మొత్తానికి దీన్ని అద్భుతంగా టేకింగ్ తీశారని కూడా చెప్తున్నారు. డబ్బు అలాగే ఎమోషన్స్ చుట్టూ సాగే ఈ కథలో ప్రతి ఒక్కరు నటనతో జీవించేశారు. సినిమాలో సెంటిమెంట్ సీన్స్ హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయని, కథ, కొన్ని సన్నివేశాలు, యాక్షన్, విజయ్ ఆంటోనీ ఇవన్నీ కూడా సినిమాకి చాలా ప్లస్ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సినిమా మొత్తం మీద 1-2 సీన్లు చాలా ఇంట్రెస్టింగ్గా మనల్ని యంగేజ్ చేసేలా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్లో సత్య స్లమ్ లైఫ్, గురుమూర్తి బిలినీర్ లైఫ్ సీన్లు యంగేజింగ్గా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అంటున్నారు. ఓవరాల్గా సినిమా టేక్ఆఫ్కి 100% మార్కులు ఇస్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్స్ ట్విస్ట్ అయితే అదిరిపోయిందని, రొటీన్ ఫార్ములా కాకుండా సరికొత్తగా ఈ సినిమాని దర్శకత్వం చేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఇక రొటీన్ కమర్షియల్ రెగ్యులర్ ఫార్మెట్లో కథ నడిపించారని కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సెకండ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే నెక్స్ట్ ఏం జరుగుతుందనేది అద్భుతంగా చూపించారనే మాట కూడా బిచ్చగాడు 2 సినిమాకి వినిపిస్తోంది.